పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత వీవీప్యాట్ లో ఉన్నటువంటి బ్యాటరీని తీసి సపరేట్ గా వీవీప్యాట్ బ్యాటరీ ఉంటుందని తీసి వీవీప్యాట్ వేరుగా బ్యాటరీని వేరుగా కౌంటర్ లో రిసెప్షన్ సెంటర్ లో అందించాలి. ఇవన్నీ మేజర్ గా మీరు గుర్తుంచుకోవాల్సింది. మార్క్ హోల్ చేయాలి, మార్క్ హోల్ క్లియర్ చేయాలి. 6:55 కి మాకు సర్టిఫికేట్ ఇవ్వాలి. 6:55 కి ఉదయం 6:55 మార్క్ హోల్ కండక్ట్ చేశామని, క్లియర్ చేశామని, అక్కడ 0 ఓట్లే ఉన్నాయని మీరు ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది గుర్తుంచుకోవాలి. అదే విధంగా క్లోజ్ బటన్ గుర్తుంచుకోవాలి, వీవీప్యాట్ గుర్తుంచుకోవాలి. మీరు మీ మిషన్లను జాగ్రత్తగా తీసుకోండి. ఈ మిషన్లని మనం నిలబడ్డా మనకు స్వీట్ లేకపోయినా. జైరాబాద్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి హనుమంతరావు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్. అందరికీ తెలిసిందే ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర నారాయణ కేర్ కాన్స్టిట్యూషన్ నియోజకవర్గ సెగ్మెంట్ లో ఉన్నాము. అందరు పోలింగ్ అధికారులు కూడా క్రమశిక్షణ వచ్చారు, మెటీరియల్ తీసుకున్నారు, వారు భోజనాలు చేశారు, బస్సులు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. వారు పోలింగ్ స్టేషన్ చేరుకుని పూర్తి స్థాయిలో రేపు ఒక యుద్ధంలో సైనికులాగా ఏ విధమైనటువంటి తప్పులు చేయకుండా, ఏ విధమైనటువంటి మిస్టేక్స్ కాకుండా 100% పర్ఫెక్షన్ తోటి రేపు సాయంత్రానికి వాళ్ళు మెటీరియల్ తీసుకొస్తామని అందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మొత్తం జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో 1940 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 7 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. మన సంగారెడ్డి జిల్లాలో జైరాబాద్, నారాయణగిరి, ఆందోర్, కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, మరియు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బాన్సువాడ. 7 కాన్స్టిట్యూన్సీలో కూడా 1940 పోలింగ్ స్టేషన్స్ లో అన్ని కూడా పూర్తయ్యాయి. అదేవిధంగా సుమారు 10,000 మంది ఉద్యోగులు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో జైరాబాద్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం దానికోసం పనిచేస్తున్నారు. వారంతా కూడా 2 దఫాలుగా శిక్షణ అయిపోయాయి. ఈవీఎంస్ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, పూర్తి స్థాయిలో వీరికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ సామాగ్రి కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు అంతా కూడా ఇచ్చి ఉన్నాము. డెఫినెట్ గా ఒక పీస్ఫుల్ ప్రశాంత వాతావరణంలో ఎన్నిక అసెంబ్లీ ఎన్నికలకి అంటే కూడా ఇంకా అద్భుతంగా చేయడానికి సిబ్బంది మరియు మేమందరం కూడా అప్రమత్తంగా ఉన్నాము. హైదరాబాద్ పార్లమెంట్ 2019 సందర్భంగా మనకు గోవా నుంచి 80 మంది ఫోర్స్ రావడం జరిగింది. అలాగే మన పక్క రాష్ట్రమైన కర్ణాటక బీదర్ నుంచి కూడా 100 మంది ఫోర్స్ రావడం జరిగింది. అలాగే మా సబ్బీదర్ నుంచి కూడా దాదాపు 100 మంది ఫోర్స్ ఉన్నారు. 300 మంది ఫోర్స్ తోని పకడ్బందీగా మేము మొత్తం 254 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అలాగే 154 లొకేషన్స్, వీటన్నిటిగాను మేము అన్ని పకడ్బందీ అరేంజ్ చేశాము. పోలింగ్ స్టేషన్ కూడా ఒక హోంగార్డ్ కానీ పీసీ కానీ ఎస్సీతో కవర్ అయింది. అలాగే ఈ పోలింగ్ స్టేషన్ ఈ మినిమం 3, 4, 5 పోలింగ్ స్టేషన్ కవర్ చేస్తూ మన మొబైల్ పార్టీస్ ఉన్నాయి. ఆ మొబైల్ పార్టీస్ తోడు స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంది, స్ట్రైకింగ్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంది. అలాగే అదనంగా కూడా అడిషనల్ ఎస్పీ ర్యాంక్ తర్వాత ఇతర అధికారులు కూడా అన్ని ప్రాంతాలలో కూడా బందోబస్తు చేస్తున్నారు. తర్వాత సమస్యాత్మక ప్రాంతాలు మనకు మొత్తం 23 ఉన్నాయి, 9 లొకేషన్స్ లో. వాటి కూడా మనం 1+2 ఆత్మ కార్డు గోవాతోని అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత అన్ని ఎటువంటి అవినీతికి కానీ లేకపోతే అక్రమాలకు కానీ ఎలక్షన్ నిబంధనలకు తావు లేకుండా మేము అన్ని చెప్పడం జరిగింది. ఏదైనా అతిక్రమించినట్లు కూడా చర్యలు తీసుకుంటాం.